ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. తెలంగాణలో ఒకనాడు నీళ్లే లేవు మీరేం చేస్తారన్న పరిస్థితి నుంచి ఈరోజు దేశానికే భూమ పెట్టే స్థాయికి తెలంగాణ చేరుకున్నది. దేశం మొత్తానికి ధాన్య భాండాగారంగా తెలంగాణ మారింది. కేసీఆర్ గారి నాయకత్వంలో రైతుల కష్టంతో ఈరోజు మన వేములవాడ రైతులు కానీ సిరిసిల్ల జిల్లా రైతులు కానీ గర్వంగా చెప్పుకునే పరిస్థితికి వచ్చినాం. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక మంచి ఆలోచనతో ఒక మంచి ఆశయంతో ముఖ్యమంత్రి గారు ఈ రైతు వేడుకలు రైతులను సంఘటితం చేయాలి. ఆ సంఘటిత శక్తిలో ఉండే పవరు రైతులు తెలుసుకోవాలి. ఒకరి నుంచొకరు మంచి ఆలోచనలు పంచుకోవాలి. ఎవరి పాటికి వాళ్ళు వ్యవసాయం చేసుకున్నాడు కాదు, పది మంది కూర్చొని ఒక దగ్గర మంచి చెడు మాట్లాడుకొని ఒకరి నుంచొకరు నేర్చుకొని అందరూ బాగుండాలి, అందరూ లాభపడాలి అనే మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ వేదికలు నిర్మాణం చేసినారు. గోదావరి నీళ్లు వచ్చినాయి చంద్రుతి మండలానికి, కళలో కూడా ఎవరు అనుకోలేదు. ఒకప్పుడు పెద్ద ఆయన చిన్నమనేని రాజేశ్వరరావు గారు చెప్పేది, ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు తీసుకొస్తాం, లిఫ్టులు పెట్టి తీసుకొస్తామంటే అందరు నవ్వినారు, ఎట్లయితుంది అన్నారు. కానీ ఈరోజు ఆ కళ నిజం చేసింది గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు గారు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. తప్పకుండా మీ అందరికి నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా, నాకు జిల్లా మంత్రిగా సిరిసిల్ల వేరు వేములవాడ వేరు కాదు, రెండు కూడా కలిపి తీసుకొని పోయే బాధ్యత నాది. సిరిసిల్లలో ఏ రకమైన అభివృద్ధి జరుగుతున్నదో అదే స్థాయిలో అభివృద్ధి వేములవాడలో కూడా చేసి చూపెట్టే బాధ్యత నాది. ఇక్కడ ఉండే సర్పంచ్ మిత్రులు ఎంపీటీసీ మిత్రులు మీరెవ్వరూ కంగారు పడే అవసరం లేదు. మీకు ఏ పనున్నా తప్పకుండా సీదా నా దగ్గరికి రండి, మీకు ఏ అవసరం ఉన్నా సీదా నా దగ్గర రావచ్చు, నా ఆఫీస్కి రావచ్చు. డెఫినెట్ గా మీ అందరినీ కూడా అభివృద్ధిలో ఎవరికి తీసుకోని విధంగా ఎవరు బాధపడకుండా ముంగడు తీసుకుపోయే బాధ్యత నాది. ఉంటాయి చిన్న చిన్న సమస్యలు, ఎప్పటికీ ఉంటాయి, అన్నీ అయిపోవు. కానీ మీరు ఒక యాద పెట్టుకోండి, కొత్తగా అయిన సర్పంచులు ముఖ్యంగా మీరు గుర్తు చేసుకోవాలి. ఇదివరకు సర్పంచులకు ఎప్పుడు నెలకు గ్రామ పంచాయతీకి తంచంగా పైసలు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మీరు చూస్తే ప్రతి పల్లెలో ఒక నర్సరీ ఉంది, ప్రతి పల్లెలో ఒక వైకుంఠధామం ఉన్నది, ప్రతి పల్లెలో ఈరోజు ఒక డంప్ యార్డ్ ఉన్నది, ప్రతి పల్లెకు ఒక ట్రాక్టర్ ఉన్నది, ఒక ట్యాంకర్ ఉన్నది, ఒక ట్రాలీ ఉన్నది. ప్రతి పల్లెకు ఏ పల్లెకు పోయినా ఇవాళ బ్రహ్మాండంగా ఏపుగా పెరిగిన మొక్కలు ఎటు పోతాడు చెట్లు కనబడుతున్నాయి. ఇంకుడు గుంతలు కట్టింది మీరే, మురికిని మాయం చేసింది మీరే, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచింది మీరే. ఈ క్రెడిటు మా సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు మెంబర్లకు ఎంపీటీసీలకు మీకే దక్కుతుంది. దేశంలో ఎక్కడ పరిస్థితి లేదు, ఏ ఊరికి ఆ ఊరు బాగు చేసుకోవాలనే సోయి, ఏ ఊరికి ఆ ఊరు బాగుపడాలనే ఆలోచన ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఇదివరకు చేయలే, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినారు. మీరు గమనించండి, అంటు రోగాలు తగ్గినాయి. చూడండి మీరు కరోనా టైంలో కూడా అంటు రోగాలు తగ్గినాయి. ఇంటింటికి శుద్ధమైన జలాలు ఇవో ఈ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధమైన నీళ్లు వస్తున్నాయి. ఈరోజు అధికారిక మీటింగ్లో కూడా ఈ మిషన్ భగీరథ నీళ్లు మన మీద అవుతా ఉన్నాం. అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ నీళ్ళే తాగుతున్నారు. అంటే ఇంత గొప్ప ప్రాజెక్ట్ వాటర్ ద్వారా మంచినీటి ద్వారా ఎక్కువ జబ్బులు వస్తాయి కాబట్టి మంచిగా లేకపోతే అవి ఈ రకమైన కార్యక్రమాన్ని కూడా వేల కోట్ల రూపాయలు పెట్టి చేసుకున్నాం. ప్రతి గ్రామంలో ఈరోజు పట్టణాల్లో ఉన్నట్టు పల్లె ప్రకృతి వనాలు ఎక్కడో పట్టణాలలో ఉంటాయి. పార్కులు అంటే ఊళ్ళల్లో ఎప్పుడన్నా చూసినామా పార్కులు? ఇలా మన ఊళ్ళల్లో పార్కులు వచ్చినాయి. ఇప్పుడే తమ్ముడు అంజుబాబు చెప్తుంటే సంతోషం అనిపించింది. ఈ రకమైన రైతు వేదికలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు, ఎక్కడా లేవు. కావాలంటే అడ్డం పొడుగు మాట్లాడే నాయకులను అడగండి, ఎక్కడన్నా మీ పార్టీలు అధికారంలో ఉన్న కాడ రైతు వేదిక ఉన్నదా అడగండి, నిలదీయండి. మీరు చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు, ఎక్కడన్నా ఇటువంటి కార్యక్రమం ఉందా? ఎక్కడన్నా రైతు బీమా ఉన్నదా? ఎక్కడన్నా రైతు బంద్ ఉన్నదా? ఎక్కడన్నా కళ్యాణ లక్ష్మి ఉన్నదా? ఎక్కడన్నా షాదీ ముబారక్ ఉన్నదా? ఎక్కడన్నా పిల్ల ఉడితే పిల్లగాడు ఉడితే 12,000 13,000 రూపాయలు ఇచ్చే ప్రభుత్వం ఉన్నదా? ఎక్కడన్నా పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు పోతే సన్నబియ్యంతో బువబెట్టే సంస్కారం ఉన్న ప్రభుత్వం ఉన్నదా? ఎక్కడన్నా పిల్లల కోసం 945 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కో పిల్ల మీద పిల్లోడు మీద 120,000 రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఉన్నదా? ఎక్కడన్నా పిల్లగాడు నేను విదేశానికి పోయి చదువుకుంటాను ఒక పేద పిల్లగాడు అంటే 20 లక్షల రూపాయలు అంబేద్కర్ పేరు మీద జ్యోతిబా ఫూలే పేరు మీద స్కాలర్షిప్ ఇచ్చి విదేశీ విద్యను కూడా పేదవాడి ముంగిట్లోకి తీసుకొస్తున్న ప్రభుత్వం ఉన్నదా అడగండి. దయచేసి నేను ఏమంటా ఉన్నా అంటే రాజకీయాల కోసం చిల్లర మల్లర మాటలు మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మీ ఎమ్మెల్యే గారు రమేష్ బాబు గారు ఎల్లవేళల వేములవాడ నియోజకవర్గం దాని అభివృద్ధి ఇక్కడి సమస్యలు ఎప్పటికప్పుడు నాతో వినోద్ గారితో ఇంకా కలెక్టర్ గారితో
ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు మా ఇంబడ వరతనే ఉన్నాడు. ఇది కావాలి అది కావాలి, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కరోనా వల్ల పోయిన సంవత్సరంలో మనం అందరం కూడా నష్టపోయినాం. ప్రభుత్వం నష్టపోయింది, ప్రజలు నష్టపోయినరు, ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. 52-53 వేల కోట్ల నష్టం వచ్చింది ప్రభుత్వానికి. అయినా సంక్షేమ కార్యక్రమం ఒక్కటి కూడా ఆగలేదు. సంక్షోభంలో ఉంటుంది, పైసలు లోటుండే, కానీ ఇక్కడ ఒక్క ప్రోగ్రాం ఆగలే. పేదవాళ్ళ ప్రోగ్రాం, ఆసరా పింఛన్లు. మన తెలంగాణ రాకముందు 200 రూపాయల పింఛన్ ఉంటుండే, ఈరోజు 10 రెట్లు పెరిగి 2000 రూపాయల పెన్షన్ అయింది. ఒక్కటంటే ఒక్క చోట కూడా ఆపలే. ఉన్నది డిమాండ్, ఉన్నది కొత్త కారెట్లు ఇవ్వాలి, కొత్త పెన్షన్లు ఇవ్వాలి డిమాండ్ ఉన్నది. మాకు కూడా ఎరికే తెలియకలేము. ఇండ్లు కూడా ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది. ఎక్కడున్న వాళ్ళకి అక్కడనే ఇండ్ల లోన్ ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నాం, ఇంటికి కూడా పైసలు ఇచ్చే ఆలోచన చేస్తున్నాం. అది కూడా తప్పకుండా జరుగుతుంది. నేనేమంటా ఉన్నా అంటే, పోయిన సంవత్సరం కొంత ఇబ్బంది ఉండే, కానీ రాబోయే ఆర్థిక సంవత్సరం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తూ, రైతుల సంక్షేమం, రైతులను బాగు చూసుకుంటూ, మన ఈ ప్రాంతం ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతన్నలకు అండగా ఉంటూ, ఇట్లాంటి రైతు వేదికలు ఇంకా ఇతర మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోదాం. చిల్లర మల్లర మాటలు మాట్లాడేటోళ్ళు, సొల్లు వాగుడు వాగేటోళ్ళు వాళ్ళని పట్టించుకునే అక్కడ మనకు లేదు. వాళ్ళు ఒరటోడు ఒరతనే ఉంటాడు. వాళ్ళని ఒకటే అడుగుండి, మీరు ఎక్కడన్నా దేశంలో ఈ ప్రోగ్రాం ఉన్నదా అడుగుండి. అగో మా గుర్రపిల్లలు కూడా ఎక్కడి నుంచో పలకరిస్తున్నాయి, అడునే కానీ అది మమ్మల్ని గుర్తు చేయలేదు, యాద్ చేయలేదు. గొర్రెపిల్లలు కూడా అడుగుతున్నాయి, ఎక్కడన్నా ఉన్నదా అండి? యాదవ సోదరులకు గొర్రెలిచ్చే సంస్కారం ఉన్న ప్రభుత్వం 5000 కోట్ల రూపాయలతో. మత్స్యకారులకు, గంగపుత్రులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, ఇవాళ చేపల సంపద పెరిగింది. మీరు చూస్తున్నారు పేపర్లలో, టీవీలలో 25 కిలోల చేప దొరికింది, 30 కిలోల చేప దొరికింది, మిడ్ మానేర్ల గంత దొరికింది, సురమ చెరువుల ఇంత దొరికింది అని చేపలు. పెద్ద పెద్ద బరువు, మొయ్యలేనంత బరువు ఉన్న చేపలను పట్టుకొని మన మత్స్యకారులు ఫోటోలు దిగుతారు. పాడి పరిశ్రమ మంచిగైతాంది, గొర్రెలు మేకల పెంపకం పెరుగుతూ ఉన్నది. గౌడ సోదరులు సంతోషంగా ఉన్నారు, వాళ్ళకు కూడా చెట్టు పన్ను రద్దయింది, వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఈరోజు 6 లక్షలైంది ఎక్స్గ్రేషియా. ఇట్లాంటి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఇంకో గంట సేపు చెప్పచ్చు నేను. అన్ని వర్గాలను, పద్మశాలీలు కావచ్చు, గౌడ్స్ కావచ్చు, ముదిరాజులు కావచ్చు, ఇతర కులాలు కావచ్చు, అందరినీ కూడా. ఇవాళ కులవృత్తి అంటూ ఉన్న ప్రతి కులానికి ఏదో ఒకటి జరుగుతూ ఉన్నది. అత్యంత బలహీన వర్గాలుగా ఉన్న దళితులకు, గిరిజనులకు అన్ని రకాలుగా ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా లాభం జరుగుతూ ఉన్నది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోదాం. ఎన్నికలు వచ్చినప్పుడు 3 ఏళ్ల తర్వాత రాజకీయాలు అప్పుడు మాట్లాడుకుందాం. ఎవరు ఏం మాట్లాడినా పట్టించుకోకుండా అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను నిరంతరంగా ముందుకు తీసుకొని పోదాం. సిరిసిల్లను, వేములవాడను రెండింటినీ జోడెద్దుల మాదిరిగా ఉరికించుకుంటూ ముందుకు పోదాం. మీ ఇక్కడ ఉండే సర్పంచులు, ఎంపీటీసులు అందరినీ నేను కోరుతా ఉన్నా. ఏ కష్టమున్నా, రమేష్ అన్న ఉన్నాడు, వినోద్ అన్న ఉన్నాడు, నేనున్నా, మీరెవ్వరు కూడా బాధపడే అవసరం లేదు, భయపడే అవసరం లేదు. ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా క్షణం కూడా ఆలోచించకుండా నా దగ్గరికి మీరు ఎప్పుడైనా రావచ్చని చెప్పి కూడా మళ్ళొకసారి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, ప్రత్యేకంగా తమ్ముడు అంజుబాబు గారి కోసం ఒకసారి గట్టిగా అందరు సపోర్ట్లు కొట్టాలి. ఎందుకంటే 10-12 లక్షల రూపాయలు ప్రత్యేకించి ఖర్చు పెట్టుకొని ఇవాళ తన గ్రామంలోని రైతుల కోసం ఇంత చక్కటి నిర్మాణం చేసిన అంజుబాబు గారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు కూడా నేను తెలియజేస్తూ, జై తెలంగాణ.